ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పెన్షన్ల జాతర జరుగుతోంది. ప్రస్తుతం చంద్రబాబు కార్యక్రమానికి హాజరవబోతున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో పెన్షన్దారులకు పెన్షన్ అందించబోతున్నారు చంద్రబాబు. లైవ్ ద్వారా చూద్దాం. మామగారు దయచేసి వాటర్ తొందరగా ఇచ్చేయండి. అందరికి తొందరగా ఇచ్చేయాల. దారిదే కదా. ఇదేంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, మరి కాసేపట్లో చంద్రబాబు లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారు, అప్డేట్స్ ఏంటి? జాన్సీరాణి, ఇప్పుడే చంద్రబాబు పెనుమాక చేరుకున్నారు. అంటే మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ఇవాళ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అయితే ఇక్కడ ప్రారంభించారు. చంద్రబాబుకి నారా లోకేష్ ఇక్కడ రిసీవ్ చేస్తున్నారు. నారా లోకేష్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్, గుంటూరు జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఉన్నతాధికారులు, పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడ గ్రాండ్ గా వెల్కమ్ చెప్పి ఆయన్ని తీసుకెళ్తున్నారు. ఒక చారిత్రాత్మక కార్యక్రమ కాబట్టి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకుంది. ఏదైతే మొత్తం 4000 పెంచి 3000 నుంచి 4000 పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేశారు. ఆ పెన్షన్ల పంపిణీ నేపథ్యంలో, పెన్షన్ల పంపిణీ నేపథ్యంలో భారీ ఎత్తున ఒక పండగ వాతావరణం అయితే గ్రామ స్థాయిలో కావచ్చు, పట్టణ స్థాయిలో కనిపిస్తుంది. పేదలకి ఒకేసారి 7000 వచ్చే కార్యక్రమం ఇక్కడ మనం కనిపిస్తుంది. చంద్రబాబు మొత్తం కూడా అందరూ కూడా పుష్పగుచ్చాలు ఇచ్చి ఘన స్వాగతం పలుకుతున్నారు. ఏదైతే ఒక ఎస్టీ కుటుంబానికి మొదటగా చంద్రబాబు పెన్షన్ ఇవ్వబోతున్నారు, మొత్తం 7000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నారు. ఏర్పాట్లు అయితే ఇక్కడ చాలా ఇదిగా చేశారని చెప్పుకోవచ్చు. గ్రామస్తులంతా కూడా ఉదయం 5 గంటలకే అందరూ రోడ్ల పైకి వచ్చారు. చంద్రబాబుకి భారీ గజమాలతో స్వాగతం కూడా పలికారు. మొత్తం నేతలంతా కూడా, స్థానిక నేతలు కావచ్చు, ఉన్నతాధికారులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. మొత్తం చంద్రబాబు అందరికీ ఏదైతే నమస్కారం చేసుకుంటూ ముందుకు పోతున్న పరిస్థితుంది. ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో వారి ఇంటికి చంద్రబాబు వెళ్తున్నారు. ఆ దారిలో ఉన్న వారందరికి కూడా చంద్రబాబు పలకరిస్తూ ఆప్యాయంగా వారందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ ఆయన ముందుకు వెళ్తున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అందరినీ పలకరిస్తున్నారు. నారా లోకేష్ సొంత నియోజకవర్గం మంగళగిరి, మంగళగిరి నుంచే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపు కార్యక్రమాన్ని అయితే తీసుకోవడం జరిగింది. పండగ వాతావరణంలో గ్రామస్తులంతా కూడా ఆహ్లాదకరంగా అందరూ రోడ్లపైకి వచ్చి చాలా ఆనందోత్సాహాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పేదవాడికి 7000 ఇవ్వడం అనేది ఒక చారిత్రక ఒక ఇదిగా చాలా మంది చూస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో పెన్షన్ల విషయంలో అనేక ఇబ్బందులు పడ్డారు, కానీ నేను ఆ పరిస్థితి పోయింది. మొత్తం కూడా పేదవాడు, అర్హుడైన ప్రతి పేదవాడికి పెన్షన్లు ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్తుంది. మొత్తానికి చంద్రబాబు అయితే పెన్షన్లు ఇచ్చే దగ్గరికి ఆయన ఇప్పుడే వెళ్ళారు. వారింటి సమీపంలోకి వెళ్తున్నారు. గ్రామస్తులందరినీ పలుకరిస్తూ ఆయన అయితే ముందుకు వెళ్లే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఆయన ఏదైతే ఆ కుటుంబానికి పెన్షన్ పంపిణీ చేశాక చంద్రబాబు ప్రజావేదిక కార్యక్రమానికి హాజరవుతారు. అక్కడ గ్రామస్తులు కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాబోతున్నారు, వాటికి సమాధానం చెప్పబోతున్నారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న పేదలందరూ కూడా ఒక మెసేజ్ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ ప్రభుత్వ పేదవాడి సంక్షేమ విషయంలో ఎంత ఖర్చు అయినప్పటికీ వెనక్కి పోదు, ఎట్టి పరిస్థితిలో కూడా అవన్నీ కూడా అమలు చేసి తీరుతాం, ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చాలా గట్టిగా చెప్తున్న పరిస్థితి. ఆ మెసేజ్ కూడా ఇవ్వబోతున్నారు.
చిన్న చిన్న కారణాలతో పేదవాడి లోటికాడ ముద్దలాగే పరిస్థితి ప్రభుత్వంలో ఉండదు, గత ప్రభుత్వంలో లాగా ఈ ప్రభుత్వం చేయదు అని చాలా బలంగా చంద్రబాబు ఒక మెసేజ్ అయితే ప్రజలకు ఇవ్వబోతున్నారు. ప్రస్తుతానికైతే చంద్రబాబు అక్కడ ఎవరైతే ఆ కుటుంబం ఉందో ఆ పెన్షన్ ఇవ్వడానికి ఎస్టీ కుటుంబం దగ్గరికి వెళ్తున్నారు. అక్కడ వారికి పెన్షన్ ఇచ్చిన తర్వాత ఆయన ప్రజావేదిక ఒక రచ్చబండ లాంటి కార్యక్రమానికి హాజరవుతారు. అక్కడ ప్రజలు స్థానిక గ్రామ సమస్యల్ని ఆయన దృష్టి తీసుకొస్తారు, వాటికి సమాధానం చెప్తారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా పేద ప్రజానికానికి ఒక మెసేజ్ కూడా అక్కడి నుంచి ఇవ్వబోతున్నారు. అలాగే రావచంద్ ఇటు ప్రజావేదిక నుంచి లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు కదా సీఎం, ఈ నేపథ్యంలో గత సర్కారుపై ఆరోపణలు చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఎందుకంటే డెఫినెట్ గా ఆరోపణలు అయితే చేసే అవకాశం, ఎందుకంటే గత ఎన్నికల సమయంలో పేద ప్రజలకి అంటే ఆనాటి ప్రభుత్వ వైఫల్యం వల్ల అనేక మంది పెన్షన్ ఇంటి దగ్గర ఇవ్వకుండా వారిని బ్యాంకులు చుట్టూ తగ్గవచ్చు, ఎండలో అటు ఇటు తిప్పటం వల్ల అనేక మంది అక్కడ మొత్తం కూడా చనిపోయిన పరిస్థితులు, ముసలి వాళ్ళు పన్నుటాగుల్లా రాలిపోయారు. ఆ సమయంలో టీడీపీ కావచ్చు, ఆనాటి చంద్రబాబు కావచ్చు, ఇది చాలా ప్రచారాంశంగా చెప్పడం జరిగింది. అయితే ఒక మెసేజ్ ఏంటంటే గతంలో జరిగినట్టు ఇప్పుడు జరగదు, ప్రశాంతంగా అది అంటే చిన్న చిన్న కారణాలతో పెన్షన్లు తీకేసిన పరిస్థితి, కరెంటు బిల్ ఎక్కువ వచ్చిందని చిన్న చిన్న అంశాలతో మీరు లబ్ధి ఏదైతే మీరు ఏదైతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం మీకు అవన్నీ కూడా మీకు వర్తించవు, ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు మీకు వర్తించవు అని చిన్న చిన్న కారణాలతో చాలా మంది పెన్షన్లు తీసేసిన పరిస్థితిని మీరు గుర్తు చేస్తున్నారు. వారందరూ కూడా ఒక భరోసా ఇవ్వబోతున్నారు, గత ప్రభుత్వం మీద కావాలనే ఆరోపణలు చేసే పరిస్థితి కాదు, కానీ అప్పుడు ఆ పరిస్థితి ఉంది, ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ కూడా తీసేస్తాం, ఇలాంటి ఎవరు పేద ప్రజలు ఎవరు కూడా భయం భయంగా బతకాల్సిన అవసరం లేదు, దర్జాగా ధైర్యంగా మీరు బతికే పరిస్థితి కల్పిస్తాం, అవసరమైతే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచే విధంగా ప్రభుత్వం నుంచి కూడా ఏదైనా ఉపాధి కార్యక్రమాలని పెంచే విధంగా కూడా ఆలోచించేస్తామని చంద్రబాబు చెప్తున్నారు. ఏది ఏమైనా మరి కాసేపులో చంద్రబాబు ఒక రాష్ట్ర ప్రజలకి ఒక మెసేజ్ అయితే ఇవ్వబోతున్నారు. ఇప్పుడే పెన్షన్ల పంపిణీకి ఆయన వెళ్తా ఉన్నారు, చాలా దూరంగా ఉంది అయినా కూడా నడుచుకుంటూ అక్కడ వరకు వెళ్తున్నారు, దారిలో కనపడ్డ వారు అందరినీ కూడా ఆప్యాయంగా పలకరిస్తున్నారు, నారా లోకేష్ ను కూడా అడిగి తెలుసుకున్నారు స్థానిక సమస్యల గురించి, లోకేష్ తో మాట్లాడుతున్నారు. అంటే ఒక ఎస్టీ కుటుంబం దగ్గరికి వెళ్ళాలి, చాలా దూరం ఉంటుంది గల్లీలో, అక్కడికి రహదారి కూడా లేదు, అయినా కూడా చంద్రబాబు నడుచుకుంటూ ఆ ప్రజల స్థానిక ప్రజల్ని ఆప్యాయంగా పలకరిస్తూ వారి దగ్గరికి వెళ్ళారు. అక్కడ మనకు కనిపిస్తుంది చంద్రబాబు అక్కడ పెన్షన్ల పంపిణీ కోసం అక్కడికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని కలిసే విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. ఆ ఎస్టీ కుటుంబానికి స్వయంగా పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు, పంపిణీ చేశాక నేరుగా ఇక్కడ ఏదైతే రచ్చబండ లాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ప్రజావేదిక పేరుతో, ఆ వేదిక వద్దకు వచ్చి అక్కడ స్థానిక ప్రజలను ఉద్దేశించి గ్రామస్తులు ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ పండగ సందర్భంగా ఒక మెసేజ్ ను కూడా చంద్రబాబు ఇవ్వబోతున్నారు. అలాగే రావచంద్ ఎస్టీ కుటుంబానికి పెన్షన్ ఇచ్చిన అనంతరం వాళ్ళకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేసే అవకాశం ఉందా? డెఫినెట్ గా, ఎందుకంటే ఒక్కొక్క కుటుంబానికి అంటే గత 3 నెలలు కూడా ఎరియర్స్ పెంచడం ద్వారా మూడు నెలల నుంచి కూడా ఎరియర్స్ 1000 అంటే గత ప్రభుత్వంలో ఆఖరిలో 3000 చేశారు, ఇప్పుడు 4000 పెన్షన్ ఉంది. అంటే చంద్రబాబు ఎన్నికల హామీలోనే చేశారు, గత 3 నెలల నుంచి ఏప్రిల్ నుంచి కూడా నేను ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ మే జూన్ 3 నెలల నుంచి 3000 అదే 4000 పెన్షన్ మొత్తం 7000 ఒక కుటుంబానికి 7000 రావడం అంటే దారిద్ర్య రేఖకు దిగువన కుటుంబాలకు 7000 రావడం అంటే మామూలు విషయం కాదు, అది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. 7000 రూపాయలు ఒకేసారి ప్రభుత్వం నుంచి రావడం పెన్షన్ రూపేణ చాలా గొప్ప విషయం. ఆ కుటుంబాల్లో వెలుగైతే వస్తుంది, అంటే ఒక నెలలో 7000 వచ్చినంత మాత్రాన ఇది కాదు, కానీ వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు చంద్రబాబు కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. అక్కడ ముఖ్యంగా ఎస్టీ కుటుంబం వారి పరిస్థితిని బట్టి, వారి జీవన ప్రమాణాలను బట్టి వారికి ఉపాధి కూడా అవసరమైతే చూపిస్తానని స్థానిక టీడీపీ నేతలు అయితే చెప్తున్నారు. ఏదైనా ముఖ్యమంత్రి ఆ కుటుంబాన్ని అయితే ప్రస్తుతానికి ఆ కుటుంబాన్ని కలుస్తున్నారు, అక్కడ పెన్షన్ ఇస్తున్నారు, అక్కడ గుడిసె మనకి కనిపిస్తుంది, ఆ గుడిసె దగ్గరికి వెళ్ళి వారికి ఆ పెన్షన్ అయితే చంద్రబాబు అందజేస్తున్నారు, ఆ కుటుంబంతో ప్రేమగా మాట్లాడుతున్నారు. అక్కడ చూస్తూ ఉన్నాం ఆ కుటుంబంతో చంద్రబాబు ఎంత ఆప్యాయత, మంచం మీద కూర్చున్నారు ఆయన, వారి మంచం మీద కూర్చొని మొత్తం కూడా వారితో మాట్లాడుతూ ఉన్నారు. వారి ఏదైతే ఎస్టీ కుటుంబం వారి జీవన ప్రమాణాలు ఏ విధంగా పెంచాలి అని కూడా చూస్తున్నారు. పెన్షన్ తో పాటు వారి జీవన ప్రమాణాలు పెంచి వారి భవిష్యత్తులో ఆర్థికంగా నిలదొక్కునే విధంగా ప్రభుత్వం తరఫున ఏం చేయాలో అవి చేస్తామని చెప్పి టీడీపీ నేతలు అయితే చెప్తున్నారు. స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు కావచ్చు, అందరూ కూడా గ్రామస్తులంతా కూడా ఈ కార్యక్రమంలో
పాల్గొన్నారు. అయితే గ్రామంలో మొత్తం కూడా పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది. పెనుమాకలో చంద్రబాబు మాత్రం పేదవారికి భరోసా కల్పిస్తూ ఈ కార్యక్రమాల శ్రీకారం చుట్టం పట్ల గ్రామస్తులు కావచ్చు అందరు ప్రజానీకం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రహదారి కూడా సరిగా లేని నేపథ్యంలో తక్కువ సెక్యూరిటీతో ఆ కుటుంబాన్ని కలిసేందుకు వచ్చారు, ఎలా చూడొచ్చు మనం రవిచంద్? డెఫినెట్ గా ఏదైతే ముఖ్యమంత్రి లాంటి వ్యక్తిని ఏదైతే ఆ సందుల్లోకి మామూలుగా సెక్యూరిటీ అనుమతించరో, కానీ చంద్రబాబు ఇట్టి పరిస్థితిలో కూడా ఎస్టీ కుటుంబానికి అందజేయాల్సిందే, పింఛన్ అందజేసి ఆ వర్గాల్లో భరోసా నింపాల్సిన అవసరం ఉంది అని చెప్పి చంద్రబాబు చెప్పడం జరిగింది. సెక్యూరిటీ నిబంధనలు కాదని కూడా ఆయన ఆ సన్నటి సందులో ఆ చివరి వరకు వెళ్ళి ఆ ఎస్టీ కుటుంబాన్ని కి ఆ డబ్బులు అయితే అందజేస్తున్నారు, 7,000 రూపాయలు ఆ పింఛన్ అయితే ఆ కుటుంబానికి అందజేస్తున్నారు. చంద్రబాబు అయితే ప్రస్తుతం అక్కడ వారితో వారి స్థానికంగా వారి మనసు మీద కూర్చొని వారితో మాట్లాడుతూ వారిలో మమేకం అయిపోయారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఆయా వర్గాలకి మేము అండగా ఉంటామనే మెసేజ్ అయితే చంద్రబాబు ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా అక్కడే మాట్లాడుతూ ఉన్నారు ఆయన, వారితోనే మమేకమవుతున్నారు, వారి జీవన ప్రమాణాల గురించి తెలుసుకుంటున్నారు, వారి కుటుంబం గురించి వారి కుటుంబ విశేషాల గురించి ఆయన తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నారా లోకేష్ కూడా దగ్గరుండి అక్కడ ఏర్పాట్లు అయితే చూస్తూ ఉన్నారు. ఉదయమే నారా లోకేష్ 5 గంటలకే ఇక్కడికి వచ్చి గ్రామస్తులందరితో మాట్లాడుతూ చంద్రబాబు పర్యటన సక్సెస్ చేయడానికి కృషి చేస్తూ ఉన్నారు. అలాగే రవిచంద్ ఒక్కొక్కరిని పలకరించుకుంటూ ఆప్యాయంగా అభివందనం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు చంద్రబాబు. అలాగే ప్రస్తుతం మనం విశ్వాసులు చూడొచ్చు ఆ కుటుంబానికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది. ఎంత సమయం పట్టే అవకాశం ఉంది వేదిక వద్దకు వెళ్లేందుకు చంద్రబాబు? అంటే ఒక పావు గంటలో ఆయన వేదిక వద్దకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఒక 10 నిమిషాల నుంచి కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నారు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడి దాదాపు అయిపోవచ్చింది. తర్వాత ఆయన ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత ఆయన బయటికి వస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఏదైతే ప్రజావేదిక కార్యక్రమం ఉందో అక్కడికి రావాల్సి ఉంది. కొంత దగ్గరలోనే ఉన్నప్పటికీ ఒక 10 నిమిషాల్లో అక్కడికి వచ్చి పావు గంటలో ఈ కార్యక్రమం అయితే ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది. రచ్చబండలో ముఖ్యంగా ఈ ప్రజావేదిక పేరుతో నిర్వహించే రచ్చబండలో ఆయన అనేక అంశాల గురించి మాట్లాడబోతున్నారు. గ్రామస్తులంతా కూడా తమ సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకురాబోతున్నారు. ఏదైతే నారా లోకేష్ ప్రాతినిధ్యం వచ్చిన మంగళగిరి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం పట్ల లోకేష్ కూడా తన ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ స్థానికులు కూడా చాలా ఆనందోత్సాహాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అక్కడ కుటుంబం చూస్తూ ఉన్నాం, ఏదైతే ఆ కుటుంబం ఏదైతే కుమారుడు కూడా అక్కడ కనిపిస్తున్నారు. ఆ కుటుంబ సభ్యులు 4-5 ఉన్నారు మొత్తం, వారితో చంద్రబాబు సంభాషిస్తూ ఉన్నారు, మాట్లాడుతున్నారు. వారి కుటుంబ విశేషాలు అంటే ఈ కుటుంబ నేపథ్యం ఏంటి అన్ని కూడా తెలుసుకుంటున్నారు. అంటే ఆ కుటుంబానికి కూడా కొంత భరోసా అయితే కల్పించే అవకాశం ఉంది. అంటే ఆ కుటుంబానికి ఏం అవసరం ఏంటి, వారి పిల్లల చదువుల గురించి అన్ని కూడా చంద్రబాబు అడిగి తెలుసుకుంటున్నారు. అవసరమైతే ప్రభుత్వం వైపు నుంచి కూడా వారికి ఏదైనా సహాయం చేసే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ గుడిసెలో ఉన్న గుడిసె ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ గుడిసెలోకి వెళ్ళటం, ఆ కుటుంబానికి స్వయంగా పెంచిన అందజేయటం, నడిచి అక్కడికి వెళ్ళటం, దారిలో మొత్తం కూడా ఆప్యాయంగా పలకరించటం, మరోసారి ముఖ్యమంత్రి తన వ్యక్తిత్వాన్ని కావచ్చు దాతృత్వాన్ని అయితే నిరూపించుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా పేదలందరికీ నేను అండగా ఉంటాను, ఎవరు కూడా ధైర్యపడవద్దు, ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరూ కూడా నా కుటుంబ సభ్యులు అనే మెసేజ్ అయితే చంద్రబాబు ఇస్తున్నారని చెప్పవచ్చు. ఏదైనా చంద్రబాబు ఆ కుటుంబ సభ్యులతో అయితే మాట్లాడుతున్నారు. మరికొన్ని నిమిషాల్లోనే ఆయన ప్రజావేదిక కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది.